यस, गुड इवनिंग ऑल। विल वेट फॉर फ्रेंड्स टू जॉइन। स्लोली फ्रेंड्स आर जॉइनिंग। यस, गुड इवनिंग। यस देविका रो, गुड इवनिंग। नेमदिगा फ्रेंड्स जॉइन अवुतुन्नारु। यस देवी गारु एंड सांबु शिवराव, गुड ईवनिंग। यस वॉइस इज गुड, ओके, थैंक यू। కొంచెం ఒక ఫ్యూ మూమెంట్స్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అవ్వడానికి. సో వన్స్ అందరూ జాయిన్ అయితే దెన్ విల్ గో హెడ్. Yes. Yes, నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు ఇంకా. సో విల్ జస్ట్ కాసేపు ఆగుదాం. సో దేవి గారు, సాంబశివరావు అండ్ ఆల్ ఎలా ఉన్నారు? ఆల్ ఆర్ ఫైన్. ఎస్ ఇంద్రకుమారి గారు, గుడ్ ఈవినింగ్. Hope all are good. Yes. So, ee roju mana topic. Yes, Bhagya, hi. సో మన నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. బట్ విల్ స్టార్ట్. మనం ఈరోజు సత్సంగాన్ని స్టార్ట్ చేద్దాం. ఎస్ శారద గారు, మల్లేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. ఎస్ ఎస్ విల్ స్టార్ట్ ఫైన్. ఎస్ ఎస్ ఓకే ఫ్రెండ్స్, ఒకసారి జాయిన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ అందరూ ఫాస్ట్గానే జాయిన్ అవుతారు ఎట్ ఏ టైమ్. సో విల్ స్టార్ట్ మనం ఈరోజు. ఎస్ రామోహన్ గారు, గుడ్ ఈవినింగ్. ఓకే ఈరోజు పాయింట్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను మార్నింగ్ ఒక మంచి పాయింట్ చూసాను ఈరోజు ఫేస్బుక్లో. ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ స్టోరీ కైండ్. ఒక ఇంట్లో తండ్రి, కొడుకు, మనవడు ముగ్గురు ఉన్నారు. ఓకే సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ ద థర్డ్ జనరేషన్, మూడు జనరేషన్స్ వాళ్ళు ఉన్నారు. అయితే ఆ తాతగారు మనవడితో బిజీగా ఉన్నారు. ఎప్పుడు మనవడితో ఆటలు, మనవడితో మాటలు, మనవడితో టైం పాస్ చేయడము, స్టోరీస్ చెప్పడం, అందులో బిజీగా ఉన్నాడు. అయితే ఒకసారి ఆ మనవాడి హైట్ చెక్ చేద్దాం అనేసి ఇలా గోడకు నిలబెట్టి హైట్ మార్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ సెకండ్ జనరేషన్ అనమాట, అంటే కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న ఏం చేస్తున్నావు అంటాడు. అదేంట్రా, బాబు ఎలా పెరిగాడో మార్కింగ్ మనకు ఉండాలి కదా, ఎంత పెరిగాడో తెలుస్తుంది, బాగుంటుంది కదా. ఆ వద్దు వద్దు, గోడలు పాడవుతాయి, వద్దు అంటాడు. ఓకే సరే ఓకే అనుకుంటాడు ఆ తండ్రి, ఓకే అనుకుంటాడు. నెక్స్ట్ భోజనానికి కూర్చుంటారు. భోజనానికి కూర్చున్నప్పుడు ఆ పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి వయసు అయిపోయినప్పుడు రేపులు రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది చూసి ఆ కొడుకు, నానా వాట్ ఆర్ యూ డూయింగ్,
అసలు ఏం చేస్తున్నావు, ఇది బ్యాడ్ మేనర్స్, ఇలాంటి ఇలా అందరి ముందు అలా చేయకూడదు అంటాడు. అనగానే ఆ తండ్రి వెంటనే, ఓ అలాగా, ఐఎమ్ సారీ, ఈసారి జాగ్రత్తగా ఉంటాను అంటాడు. దాని తర్వాత మళ్ళీ ఒకరోజు హోలీ పండగ వచ్చి హోలీ కలర్స్ అన్ని ఆడుకుంటూ లోపలికి వచ్చేస్తే, నాన్న ఏం చేస్తున్నావు, అంత లోపలికి వచ్చేస్తున్నావు, లోపల ఇల్లు అంతా పాడైపోతుంది, బయటికి వెళ్ళి ఆడుకో అంటాడు. సో అలా ప్రతిదానికి ఏం చేసినా సరే, ఆ తండ్రి ఏం చేసినా సరే ఈ కొడుకు వెంటనే ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అని ఎన్నో పాయింట్స్ చెప్తూ ఉంటాడు. సో దాని తర్వాత ఒకరోజు ఆ కొడుకు ఒక చిన్న ఎన్వలప్ కవర్ దొరుకుతుంది, పాతది ఎప్పుడుదో కవర్ అనమాట. అది ఓపెన్ చేసి చూస్తే అందులో తన చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ ఉంటాయి. అంటే చిన్నప్పుడు బర్త్డేకి మనం మన పిల్లలకి చాలా ఇయర్స్ ముందు ముందు జనరేషన్ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే, గోడలకి హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ అంటించడం, బెలూన్స్ అంటించడం, ఇంకా గోడలన్నీ ఒక ఒక అవస్థ అయిపోయేది అప్పుడు, రైట్, బర్త్డే వచ్చిందంటే. అవన్నీ చూస్తాడు. అవన్నీ చూసి అప్పుడు తను అనుకుంటాడు, నాకు చిన్నప్పుడు ఆనందం కోసం అని మా నాన్న ఇల్లును లెక్క చేయలేదు, కానీ ఇప్పుడు మా నాన్న ఆనందం కోసం అని, అది కూడా నా కొడుకు ద్వారా వచ్చే ఆనందం కోసం అని నేను మా నాన్నని ఎన్నో విషయాలు ఆపుతున్నాను అని చాలా బాధపడతాడు. బాధపడి తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి మళ్ళీ అరే మనవడు పెరుగుతున్నాడు, ఎక్కడ మార్కింగ్ చేయాలి అంటే, తనే పెన్సిల్ తీసుకొచ్చి, నానా ఈ గోడకు మార్కింగ్ చేయి పర్వాలేదు అంటాడు. అప్పుడు ఆ తండ్రి మనవడితో అంటాడు, ఒరే మీ నాన్న పెరిగిపోయాడు రా, పెద్దవాడు అయ్యాడు రా ఇప్పటికి అని చెప్తూ ఉంటాడు. ఓకే, దిస్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. మనం ఫ్యామిలీస్ లో కూడా మనకు చాలా వరకు ఏమవుతుందంటే, పెద్దవాళ్ళు ఒక ఏజ్కి రాగానే వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చదు, ఇలా కాదు అలా ఉండాలి, అలా కాదు ఇలా ఉండాలి అని ఎన్నో పాయింట్స్ మనం చెప్తూ ఉంటాం వాళ్ళకి. వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చదు, కానీ మనం ఇంత పెరిగి ఒక స్టేజ్కి, అంటే ఒకటి మంచి ఒకటి చెడు ఒకటి ఇది ఒకటి అది మనం చెప్పే స్థాయికి మనం వచ్చాము అంటే, అది వాళ్ళ క్రమశిక్షణ వల్లే మనం వచ్చాం. సో వాళ్ళు కూడా చిన్నప్పుడు ఇది వద్దు అది వద్దు అని చెప్పింటారు. ఓకే, సో అదే మనం రిపీట్గా వాళ్ళకి ఫాలో చేస్తూ ఉన్నాం. కానీ బట్ స్టిల్ మనం ఒకళ్ళని బాధ, మన ఫ్రీడమ్ని కట్ చేయకూడదు. ఎవరు ఏ మనిషిని వాళ్ళ ఉన్న ఫ్రీడమ్ని మనం ఎప్పుడు కట్ చేయకూడదు. ఎప్పుడైతే అదే ఆల్మోస్ట్ నేను ఆల్మోస్ట్ ఎవ్రీ క్లాస్లో నేను టాక్లో చెప్తూ ఉంటాను, బంధం అనేది బంధించినట్టు ఉండకూడదు. ఓకే, ఎప్పుడైతే బంధం అనేది బంధించినట్టుందో అక్కడ ఊపిరాడదు, అక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలా అనే ఉంటుంది. ఓకే, యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దాట్ ప్రతి ఒక్కళ్ళని మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందిని, ఎవరైనా సరే, వాళ్ళు ఎలా ఉన్నా సరే, మనకు నచ్చినట్టున్నా సరే నచ్చినట్టున్నా సరే, వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మనం గౌరవించాలి. మనకు ఆ టైంలో అనిపించదు, ఒకప్పుడు మంచి బాగున్న వాళ్ళే వాళ్ళు అనిపించదు, కానీ ఇల్లు అనేది ఇలాంటి గుర్తులతో ఉంటుంది. ఒక సిమెంట్ గోడకి సిమెంట్ వేసామా లేదా, అందమైన విషయాలు అలంకరించామా లేదా అని కాదు, ఇవన్నీ ఎన్నో గుర్తులతోని మనకు ఉంటుంది. ఓకే, సో వి షుడ్ ఆల్వేస్ ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ అంతమంది ప్రెజెన్స్ ని మనం ఎప్పుడు కూడా గౌరవంగా చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళతోనే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషితోని మన ఫ్యామిలీ అనేది తయారవుతుంది. మనం ఒక్కళ్ళేమే ఉండి ఇది ఫ్యామిలీ అంటే అవుతుందా, అవదు. ఓకే, ఫ్యామిలీ అంటేనే ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ పీపుల్, ఎన్నో అవస్థల కలయిక ఒక ఫ్యామిలీ, రైట్. సో అలా ఇప్పుడు దీన్ని అరచెయ్యి అన్నాం, అన్ని వేళ్ళు ఉంటేనే ఒక అన్ని వేళ్ళు అంటున్నాం. ఓకే, ఒకటే వేలు ఉంది అనుకోండి, ఒకటి ఇది ఒకటే వేలు ఉంది, ఇవన్నీ లేవనుకోండి, ఇంకా అరచేయి అనేది ఎక్కడ కనపడుతుంది మనకి, ఇక్కడ వేలుతోనే ఆగిపోయింది. ఓకే, సో వి నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. ఓకే, నౌ మనం ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేద్దాం. ఓకే, టుడేస్ టాపిక్ ఇస్ సెల్ఫ్ బియాండ్ ఈగో. అంటే ఈగోకి ఇంకా ఎంతో ఎత్తుగా ఎదిగేదే స్వయం అనేది. సో ఫస్ట్ ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి, ఈగో అంటే ఏంటి, రెండు క్లారిటీ మనం తీసుకుందాం, రైట్. సో ఫస్ట్ సెల్ఫ్ అనగానే మన భౌతికం, రైట్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఈ మూడు కలిపితే సెల్ఫ్. ఓకే,
ఇవన్నీ ఈ మూడు కలిపితే అంటే ఫిజికల్ ప్లస్ మెంటల్ ప్లస్ ఇమోషనల్ ఈ మూడు అంటే మన ఆలోచన మన భావాలు మన భౌతికం ఈ మూడు కలిస్తే మన మన తత్వం అనేది వస్తుంది. ఈ మూడు కలిస్తేనే మన తత్వం ఏంటి అని తెలుస్తుంది. ఆ తత్వాన్ని ఎప్పుడైతే మనం పూర్తిగా అంటే ఫిజికల్ ప్లస్ మెంటల్ ప్లస్ ఇమోషనల్ ఈజ్ ఈక్వల్ టు తత్వం స్పిరిచువల్ రైట్, సో దానిలో కూడా తత్వంలో కూడా మన తత్వం ఎలా ఉంది అన్నది దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తూ ఉన్నప్పుడు స్వయం అనేది వస్తుంది. ఆ ప్యూరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఆ ప్యూరిఫికేషన్ అంటే ఎక్కడైతే ఈగో అన్నది ఫస్ట్ అక్కడే పాయింట్ ఈగో అన్న పాయింట్ వస్తుంది. సో వాట్ ఈస్ సెల్ఫ్ అనేది మనకు అర్థమైంది. ఈ మూడు కలిపితేనే స్వయం అనేది తత్వం అనేది వస్తుంది. స్వయం అంటే తత్వమే రైట్, తత్వం అనేది వస్తుంది. సో ఇందులో ఈగో ఎక్కడ వచ్చింది అంటే ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఇమోషనల్ కానీ ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆస్పెక్ట్స్ అన్ని వాటి వాటి లెవెల్స్ లో మనం ఎక్కడైతే కండిషనింగ్ చేసి ఉన్నామో దాన్నే ఈగో అంటాం. కండిషనింగ్ అన్నమాట పూర్తిగా బంధించి ఉండడం. ఫిజికల్ స్టేట్ ఇంతే పెరగాలి, ఇంతకంటే ఎక్కువ పెరగకూడదు. ఓకే, ఏంటి ఇంత లావుగా ఉన్నావు, కొంచెం సన్నగా అవ్వచ్చు కదా. ఓకే, కొద్దిగా లావగానే ఇవాళ రేపు చాలా మంది పేరెంట్స్ దగ్గర నేను వింటూ ఉంటాను, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కొంచెం ఆ పిల్లలు కొద్దిగా లావవుతున్నా అంతో ఇంత లావు అని కూడా అన్నారు. కొద్దిగా హెల్తీ అవుతున్నా కానీ 24 గంటలు టీవీ చూస్తూ తింటూ ఉండకపోతే కొంచెం లావు తగ్గొచ్చు కదా, ఎక్సర్సైజ్కి వెళ్ళొచ్చు కదా, దీనికి వెళ్ళు, స్విమ్మింగ్కి వెళ్ళు, ఎక్సర్సైజ్కి వెళ్ళు, లేకపోతే జాగింగ్కి వెళ్ళు, లేకపోతే స్పోర్ట్స్కి వెళ్ళు, ఏదో ఒకటి వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో పెట్టేస్తున్నారు. ఓకే, కండిషనింగ్ అన్నమాట ఇవన్నీ. కండిషనింగ్ ఎందుకంటే ఎవరేమంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా వినేది ఏంటి అంటే పిల్లలు మాట్లాడుతున్నప్పుడు, యంగ్స్టర్స్ వాళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు కాలేజ్ అయిపోతుంది, కాలేజ్ ఇంకా స్టార్ట్ అవుతుంది, కాలేజ్ ఇప్పుడు లాక్డౌన్ అంతా అయిపోయింది కాబట్టి కాలేజ్ స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాట్లాడుకునేది అబ్బా ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారో ఏమో, అందరి పరిస్థితి ఇది. నీళ్ళు నీకే బోర్ కొడితే ఇంకా ఏ ప్లేస్ కూడా మనకి అందంగా అనిపించదు, ఇంకా బోర్ కొట్టేస్తుంది. అక్కడ కనీసం ఒక 2-3 గంటలు కాలేజీలో పాఠాలు జరుగుతున్నంత వరకు ఉండగలుగుతాం, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ అయిపోయిందంటే అక్కడ కూడా ఉండలేం. సో మనకి కంప్లీట్ గా మన ఫ్యామిలీలో పిల్లలు ఇంట్లో ఉండడానికి ఎందుకు ఇష్టపడట్లేదు, ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. We have created such a conditioning atmosphere. మనకు తెలియకుండానే మన మన ఇంట్లో మనుషులకే మనం ఒక కండిషనింగ్ అయిన అంటే ఒక ప్రిజన్, ఒక జైల్లో ఉండే పద్ధతి, ఒక డిసిప్లిన్ అన్న పేరుతో, పద్ధతి అన్న పేరుతో, మంచి ప్రవర్తన అనే పేరుతో మనం ఎన్ని కండిషన్స్ పెట్టాము అంటే అదే రిజిడిటీగా మారిపోయింది. దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ఈగో. ఇవన్నిటిని కూడా ఈ కండిషనింగ్ అన్నిటిని కూడా ఏ లెవెల్స్ లో ఎవరిని ఎలా కండిషనింగ్ చేసినా దాన్నే ఈగో అంటారు రైట్. నౌ ఈగోకి బియాండ్ గా వెళ్ళడం అంటే ఏంటి, ఇలా ఇవన్నీ లేకపోతే ఎలా, డిసిప్లిన్ నేర్పించకపోతే పిల్లలు పాడైపోతారు కదా, పద్ధతి నేర్పించాలి కదా, అది చేయాలి కదా, ఇది చేయాలి కదా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నిటికి అంటే దీని భిన్నంగా వెళ్ళడం అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం ఏ ఆలోచన అయితే మనం ఆలోచిస్తున్నామో, పిల్లలకి ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి డిసిప్లిన్ మంచి ప్రవర్తన నేర్పించాలి, పిల్లలకి మంచి ప్రవర్తన నేర్పించాలంటే ఫస్ట్ మనం మంచిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళని చూసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇమిటేట్ చేసేస్తారు. వాళ్ళకి నేర్చుకోవడానికి ఎక్కువ టీచర్లు అక్కర్లేదు, ఎక్కువ టైం అక్కర్లేదు, వాళ్ళు అలా చూస్తారు, అలా నేర్చేసుకుంటారు. సో ఫస్ట్ అర్థం కావాల్సింది నా ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా, నా పెద్దవాళ్ళ పట్ల నా ప్రవర్తన ఎలా ఉందో నా పిల్లల ప్రవర్తన కూడా నా పట్ల అలాగే పెరుగుతూ ఉంటుంది. లా ఆఫ్ కర్మ. ఓకే, నిన్నే మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ బట్టి వెళ్తుంది. సో మనం ఈగో అంటే ఈ కండిషనింగ్ కి మించి అధిగమించి మనం వెళ్ళాలి అంటే మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటి అంటే మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. ఒకరోజు మామూలుగా పేపర్ పెన్ పెట్టుకొని మీరు మార్నింగ్ నుంచి మీకు గుర్తొచ్చినవి, రోజు మార్నింగ్ నుంచి పేపర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు మీకు గుర్తొచ్చిన ఫస్ట్ త్రీ కానీ ఫస్ట్ ఫైవ్ కానీ ఏది గుర్తొస్తే అది టకటక రాసేసుకోండి. ఓకే, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనకి ఏ భావం అటాచ్ అయింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలకి డిసిప్లిన్ నేర్పించాలి అన్నది ఆలోచన రైట్,
కానీ డిసిప్లైన్ నేర్పించాలి అన్న వెనకాల భావం ఏంటి అంటే డిసిప్లైన్ నేర్పించాలి అన్నది ఆలోచన బయట కాన్షియస్ కి మాత్రమే పైన లేయర్ లో కనపడుతుంది కానీ దాని కింద లేయర్ లో ఏముంటుంది అంటే దాని భావన ఏముంటుంది అంటే నేను మంచి తల్లిని అన్న ప్రూఫ్ చేసుకోవాలి మా అమ్మవాళ్ళు నన్ను తిట్టి 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 పెట్టారు చిన్నప్పటి నుంచి సో నా పిల్లలకి అలా కాకుండా ఆ సిస్టమ్ లో కాకుండా ఇంకా బెస్ట్ గా నేర్పించి ఐఎమ్ ఎ గుడ్ పేరెంట్ అని నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న అన్కాన్షియస్ లో అంటే మనకి తెలియకుండానే మన లోయర్ అంటే మన మైండ్ డీపర్ లెవెల్లో ఈ ఈ భావం అనేది ఉంటుంది ఓకే సో అది అర్థం కావాలి అంటే దాంట్లో నిజాయితీ రావాలి నాకు ఏ ఆలోచన వచ్చినా దాని వెనకాలన్న అసలు భావం ఏంటి ఎందుకు నా పిల్లలు డిసిప్లైన్ గా ఉండాలి డిసిప్లైన్ గా ఉండాలి అని నేను అనుకుంటున్నానంటే వాళ్ళకి డిసిప్లైన్ లేదా డిసిప్లైన్ లేకుండా ఎక్కడ ప్రవర్తిస్తున్నారు డిసిప్లైన్ తో నుండి ఎక్కడ ప్రవర్తిస్తున్నారు డిసిప్లైన్ లేకుండా ఇక్కడిక్కడ ప్రవర్తిస్తున్నారు అంటే నా చిన్నతనంలో నేను ఇవన్నీ ఎక్కడ చేశాను ఏం చేశాను ఏం జరిగింది సెల్ఫ్ క్లెన్జింగ్ మనల్ని మనం ఎప్పుడైతే మనం ఆ ప్లేస్ లో పెట్టుకొని మనం క్లీనింగ్ అనేది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెడతామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది ఓకే చాలా మంది పిల్లల్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది అంటే వాళ్ళు కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేశారో వాళ్ళు వాళ్ళ పిల్లలతో అలాగే బిహేవ్ చేస్తారు వాళ్ళకి ఐడియా ఉండదు ఏం చేస్తున్నారన్నది ఐడియా ఉండదు తర్వాత ఇవాళ రేపు పిల్లలు కొంచెం స్మార్ట్ పిల్లలు కదా సో వాళ్ళు వెంటనే తిరిగేసి నువ్వు మా అమ్మతో అలా మాట్లాడొద్దు అలా మాట్లాడితే మాకు కుదరదు ఇట్లా మంచిగా చెప్పొచ్చు కదా నార్మల్ గా చెప్పొచ్చు కదా అర్చేందుకు చెప్తున్నావు అని అనిస్తారు మన టైంలో అంటే ఒక జనరేషన్ బ్యాక్ వెళ్తే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళతో అలా చెప్పలేదు సో ఫస్ట్ మనకి షాకింగ్ ఏంటి అంటే మన పిల్లలు మనకి ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి అని చెప్తున్నారు సో అది మనకు నచ్చడం లేదు ఓకే మన ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు మన కండిషనింగ్ సాటిస్ఫై అవ్వట్లేదు మనం ఇలా కండిషన్ అయి పెరిగాము వాళ్ళు కూడా అలాగే పెరగాలి కదా అని ఎక్కడో పాయింట్ సో ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు రిజిడిటీ వచ్చేసింది ఇవన్నిటికి భిన్నంగా వెళ్ళాలి అన్నప్పుడు మనం ఇలాగే ఇదే సిస్టంలో ఫస్ట్ మన ఆలోచన ఏంటి ఆలోచనకి వెనకాలన్న భావన ఏంటి దాన్ని మోటివేట్ చేస్తున్న ఇంకొక పాయింట్ దాని తత్వం ఏంటి ఓకే ఫిజికల్ మెంటల్ ఇమోషనల్ ఇస్ ఈక్వల్ టు స్పిరిట్ తత్వం ఈ మూడిటి వెనకాల ఉన్న తత్వం ఏంటి అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుంది సో లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఇవన్నీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ లో ఇబ్బందిగా అనిపిస్తుంది ఏంటి ప్రతిదీ మాట్లాడాలంటే ఇంత ఆలోచించి మాట్లాడాలా ఏంటి నా పిల్లలతోనే మాట్లాడాలంటే ఇంత ఆలోచించాలా నా ఫ్యామిలీతోనే మాట్లాడాలంటే ఇంత ఆలోచించాలా అని బాగు చేసుకోవాలి అనుకుంటే ఆలోచించాలి అక్కర్లేదు బాగోవడానికి అవసరం లేదు ఇన్ని రోజులు బాగా ఇన్ని రోజులు పెరగలేదా ఏంటి ఈ జ్ఞానం అంతా ఇవాళ కొత్తగా వచ్చింది జ్ఞానం లేనప్పుడు మనం పెరగలేదా మనం పెంచలేదా అనుకుంటే ఏమి చేయక్కర్లేదు అలాగే ఫాలో అవ్వండి కాన్సిక్వెన్సెస్ కూడా అలాగే వస్తాయి దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ నేను ఏదో ఇక్కడ చెప్పాను మీకు నచ్చింది మీకు నచ్చలేదు దాన్ని అప్లై చేయాలి అని ఏమి ఉండదు కానీ అప్లై చేయాలనుకుంటే మాత్రము దిస్ ఈస్ ద వే మనం ఎప్పుడైతే మనం ఒక ముందుకెళ్ళాలి ఎవల్యూషన్ లో మనం స్టెప్స్ లో ముందుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇదే ప్రాసెస్ మనకు వచ్చే ప్రతి ఆలోచన ఏదైతే బాగు చేయాలనుకున్నామో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచన వెనకాల భావాలేంటి మనకు అర్థం కావాలి వాటిని చెక్ చేసుకోవాలి ఆ భావాలేంటి ఆ భావాల వెనకాల ఆ భావాల్లో మళ్ళీ ఇంటెన్సిటీ ఎంత ఉంది మళ్ళీ అది కూడా ఎఫెక్ట్ పడుతుంది ఒక భావం ఉంది పెద్ద ఇంటెన్సిటీ లేదనుకోండి అది మేనిఫెస్ట్ అంటే అది రూపం తీసుకోవడానికి ఫిజికల్ రియాలిటీలోకి రావడానికి చాలా టైం పడుతుంది ఇంటెన్సిటీ చాలా స్ట్రాంగ్ ఉందనుకోండి ఇమీడియట్ విత్ ఇన్ నో టైం అయిపోతుంది సో ఇంటెన్సిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మన ఇంటెన్సిటీ ఎక్కడ పెంచాలి అయితే మన కోపము మన ఉద్రేకము మన ప్రేమ ద్వేషము అసూయ ఇవన్నీ ఫ్యాక్టర్స్ నుంచి మనకి ఆ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది భావంలో ఉన్న ఇంత ఇంటెన్సిటీ ఉంది దీనివల్ల మనకు వస్తాయి ప్రేమతత్వంతో ఇంటెన్సిటీ పెరిగిందంటే ఆ ప్రేమతత్వం వల్ల అవతల వాళ్ళు పెరుగుతున్నారా లేకపోతే వాళ్ళు పడిపోతున్నారా కొన్ని భావాల్లో రెండు రకాలు ఉంటాయి ఒక భయంతో ఉంటాయి కొన్ని ప్రేమతో కూడినవి ఉంటాయి రెండు రకాల భావాలు ఉంటాయి ప్రేమతో కూడినవి అయితే పర్వాలేదు
అది ఎంత భయం అనిపించినా ఆ టైంలో భయంగా అనిపించినా ముందుకెళ్ళిపోతారు, అందులో ప్రాబ్లం ఉండదు. భయంతో కూడింది అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్న పిల్లలు బయట ఆడుతూ ఉన్నారు అనుకోండి, ఆడుకుంటూ ఉన్నారు, ఓకే, మీరేం చేస్తారు, పరిగెత్తకరా పడిపోతావు అంటారు. అంటే పడిపోతారు అన్న అన్న పాయింట్లో అమ్మో పడిపోతారు అన్న భయం ఉందా, లేకపోతే జాగ్రత్త చెప్తున్నావు అన్న ప్రేమ ఉందా? అది చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. చెప్పినప్పుడు మనల్ని ఒక్కసారి మనల్ని రివర్స్ తీసుకొని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకే, ప్రేమ ఉందనుకోండి వాళ్ళు పడరు. ఓకే, మనం ప్రేమతో చెప్పామనుకోండి, ప్రేమ అన్న ఇమోషన్ ఉంటే వాళ్ళు పడరు, వాళ్ళు చక్కగా ఓకే అనుకుంటూ వెళ్ళిపోతారు, ఎప్పటికీ పడరు, ఎందుకంటే జాగ్రత్త ఉంది. కానీ భయంతో చెప్పారు అంటే వెంటనే పడతారు. మనకు కూడా అర్థం కాకపోవచ్చు, మనకు అనిపించవచ్చు, లేదు మేము ప్రేమగానే చెప్పామని మీకు అనిపించవచ్చు. మన ఈగో మనల్ని ఎప్పుడు కూడా మనల్ని మన కన్వీనియంట్ పొజిషన్లోంచి మనకు చూపిస్తుంది. ప్రతి సిచ్యువేషన్ మనకి ఇబ్బంది అనిపించే సిచ్యువేషన్స్ నుంచి చెప్పదు, మనకి ఏది కన్వీనియంటో మనకు అది అలాగే కనిపించేలా చేస్తుంది. లేదు లేదు నేను ప్రేమగానే చెప్పాను అని అనిపిస్తుంది, కానీ పడ్డాడు అంటే అదే ప్రూఫ్ భయపడ్డామని. ఓకే, అప్పుడు అనుకుంటా అనుకుంటూనే ఉన్నా, నేను చెప్పానా, నేను చెప్తే వినాలి. మళ్ళీ దానికి ఒక ఈగో లేయర్ మనం ఇంకోటి పెడతాం, అమ్మలు చెప్తే జరుగుతాయి అందుకని చెప్పిన మాట, అమ్మలు చెప్పిన మాట వినాలి, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి, మళ్ళీ దానికి ఇంకో కండిషనింగ్ పెడుతున్నాం. అంటే మన రిజిడిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది చూడండి, ఫ్రీగా ఏది ఉండట్లేదు. ఒక భావన ప్రేమ అనే భావనతో రావట్లేదు, ఇంటెన్సిటీతో రావట్లేదు, భయం అన్న ఇంటెన్సిటీతోనే ఎక్కువగా వస్తున్నాయి. ఆ నానా పులి స్టోరీ ఉంది కదా, అందరికి తెలిసిందే కదా నానా పులి స్టోరీ అని. పిల్లవాడు కూర్చుని ఒకసారి నానా పులి అంటే వెళ్ళి చూస్తాడు, ఏమైనా పులి రాలేదు, ఏమి రాలేదు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ రాలేదు. మూడోసారి నిజంగానే వచ్చింది, కానీ తండ్రి ఏదో మళ్ళీ ఆట పడిస్తున్నాడు కదనే వెళ్ళలేదు. ఓకే, భయంతో ఎప్పుడైతే చెప్తామో ఆ భయం ఎప్పుడు కూడా మేనిఫెస్ట్ అవుతుంది. నాకు ఎప్పుడు కూడా ఒక చిన్న డౌట్ ఉండేది, నానా పులి అని అడుగుతున్నప్పుడు రెండు సార్లు వెళ్ళిందా తండ్రి, మూడోసారి వెళ్తే ఏం పోయింది, అట్ ద మోస్ట్ ఏమవుతుంది మళ్ళీ ఒకసారి ఏం కాదులే అనుకొని వచ్చేస్తాడు అంతే కదా, వెళ్తే ఎందుకు వెళ్ళలేదు అని ఒక డౌట్ ఉండేది ఎప్పుడు, మరి ఎందుకు వెళ్ళలేదో మరి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. వెన్ మనం ఒక పాయింట్ మనం చెప్తున్నప్పుడు అది భయంతో వస్తుందా ప్రేమతో వస్తుందా అన్న విషయం మనకు తెలియాలి. తెలిసి దాని ప్రకారంగానే మనం దాన్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అందులో ఎంత ఇంటెన్సిటీ ఉంది దాన్ని బట్టి. సో ఇంక నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఒక మనం దీన్ని ఎలా క్లియర్ చేస్తాం, రైట్? ఫస్ట్ ఈగో అన్న స్టేట్ ఎలా వచ్చినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దాని వెనకాల భావన ఎలా ఉంది, దాని ఆ భావనకు వచ్చే ఇంటెన్సిటీ ఎలా ఉంది అని తెలుసుకున్నాం. సో దీని నుంచి మళ్ళీ డిఫరెంట్గా వెళ్ళాలి అంటే దీన్ని అంతా కట్ చేసుకుంటూ మనం ఇంకొక లేయర్, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక పొలారిటీ థాట్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే అయ్యో పిల్లవాడు పడిపోతాడేమో అని అనిపించింది అనుకో, పడితే ఏమవుతుంది, అట్ ద మోస్ట్ దెబ్బ తగులుతుంది అంతే కదా, ఓకే పడలే, వాళ్ళే పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్నారు, అది మొత్తం యాక్సెప్టెన్స్లోకి వచ్చేయాలి. అంటే ఒక పొలారిటీ థాట్, దానికి వ్యతిరేకంగా ఇంకొక ఆలోచనని పెట్టుకోవాలి. పడితే ఏమైపోతుంది, ఏమవుతుంది, చిన్న దెబ్బ తగులుతుంది అంతే, ఓకే సరే, నెక్స్ట్ టైం వాళ్లే జాగ్రత్తగా ఉంటారు, అది ఆలోచించాం. ఓకే, ఇంకొక థాట్, ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన, ప్రిపరేషన్ అనమాట, ముందుగానే ఆన్సర్తో మనం ప్రిపేర్ అవుతున్నాం. లేదు అంటే పడర్లే, ఇవాళ రేపు పిల్లలు చాలా ఉన్నారు, మనకే ఒక పాయింట్ ఉండి మనం డిఫరెంట్గా వెళ్తున్నాం. ఓకే, ఒక సిచ్యువేషన్కి ఇంకొక సిచ్యువేషన్తో మనం బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ విషయం జరిగినా దాన్ని హ్యాండిల్ చేయడం మనకి ఈజీ అవుతుంది. చాలా వరకు ఇంట్లో కొన్ని పరిస్థితులు వస్తే కొంతమంది తొందరగా హ్యాండిల్ చేయలేరు, వాళ్ళకి ఎంతో ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. మనం చూస్తున్నాం టంబో సిచ్యువేషన్స్ వచ్చాయి, నేను అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారంటే దానికి రెడీనెస్గా పొలారిటీ థాట్, ఇంకొకటి అంటే సపోర్టింగ్ థాట్ అనమాట, సపోర్టింగ్ థాట్ లేకపోవడం వల్ల. ఎప్పుడైతే ఆలోచనలో సపోర్ట్ అనేది ఉంటుందో, మన సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఇంకో ఆలోచన, ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచన, సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిశ్చార్జ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఒక ఆలోచన ఉండడం కంటే ఆలోచన వెనకాలన్న ఇమోషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ ఇమోషన్స్ని ఫస్ట్ డిశ్చార్జ్ చేయాలి. ఎటువంటి ఇమోషన్స్ అవసరం లేదు,
ఇమోషన్స్ ని ఇమోషన్స్ నుంచి మనం నెమ్మది నెమ్మదిగా మనల్ని మనం దూరం చేసుకోవాలి. భావాలు ఉండడం మంచిదే, కానీ భావాలు మన బలహీనత కాకూడదు. అమ్మో, నా పిల్లలు లేకపోతే నేను ఉండలేను, నా భర్త లేకపోతే నేను ఉండలేను, నా భార్య లేకపోతే నేను ఉండలేను, ఏమవుతుంది? ఓకే, వచ్చినప్పుడు మనం అప్పుడు కొంచెం వేదాంతంలోకి వెళ్ళొచ్చు. వచ్చినప్పుడు ఎవరితో వచ్చాము, వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్తాము, ఈ గ్రౌండింగ్కి ఫిలాసఫీ చాలా పనికొస్తుంది. ఓకే, మన ఈగో లేయర్స్ కట్ అవ్వడానికి కూడా ఫిలాసఫీ చాలా పనికొస్తుంది, రైట్? సో అన్నిటి కూడా మనం ఒక ఆలోచన, ఒక పొలారిటీ ఆలోచన పెట్టుకున్నాము అంటే వెంటనే దానికి ఉన్న ఇమోషన్ ఒకటి డిశ్చార్జ్ అవుతుంది. ఇమోషన్ డిశ్చార్జ్ అవ్వగానే ఆలోచన యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఆ ఆలోచనని మనం ఏం చేయాలి అన్నది, ఆలోచనని ఎలా మార్చుకోవాలన్నది మనం చేయడం ఈజీ ఉంటుంది, ఈజీ అవుతుంది. ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన మనకి ఈజీ అవుతుంది, దాని పొలారిటీ నుంచి వెళ్ళడం అవుతుంది. అంటే ఇమోషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆలోచన మేనిఫెస్టేషన్ లో ఆ ప్రజెంటేషన్, ఆ ఇమోషన్కి ఎంత వాల్యూ ఉందో, ఎంత ఇంటెన్సిటీ ఉందో, ఆ జరగడం కూడా అంతే డీప్ గా జరుగుతుంది. ఇమోషన్ లేదనుకోండి, అది అలా పైనుంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఎవరికి కరెక్ట్ గా ఎలా, ఎవరికి ఏది మీరు చెప్పే భావన కరెక్ట్, ఎవరికి ఎలా అర్థం కావాలో, ఎలా అర్థమైతే సరిపోతుందో అలా మాత్రమే జరుగుతుంది. ఓకే, క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండదు, డెప్త్ ఉండదు, రైట్? మీరు భయం, లోపల భయం ఉంది, మీకు అర్థం కాలేదు, కానీ అర్థమైంది, ఓకే అర్థమైంది, భయంతోనే ఉంది అని ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైపోయింది, లేదు భయంతోనే చెప్తున్నాను అని, అరే కొంచెం భయంగా ఉందిరా నాకు, నువ్వు జాగ్రత్త రా, నువ్వు పడతావేమో అని కొంచెం భయంగా ఉంది, జాగ్రత్తగా పరిగెత్తరా అని పిల్లలకి చెప్పామనుకోండి, వాళ్ళు జాగ్రత్తలోనే ఉంటారు, పడ్డా ఆ ఓకే అనుకుంటారు, కానీ ఆ దెబ్బ డీప్గా ఉండదు. మనకు అర్థం కాకుండా దానికి ఇంటెన్సిటీ పెరిగిపోయి జాగ్రత్త 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 అన్నామంటే నిజంగానే పడతాడు, ఒక గంట సేపు ఏడుస్తాడు. ఓకే, సో వీ నీడ్ టు ఐడెంటిఫై మన పరిస్థితుల్లో కూడా, మన ఫ్యామిలీ ఇష్యూస్ లో కానీ ఏదైనా ఇష్యూస్ ఏది జరుగుతున్నా మనం ఒక ఆలోచన పెట్టామంటే ఆ ఆలోచన వెనకాల భావన ఏంటి, ఆ భావనకున్న ఇంటెన్సిటీ ఏంటి, దాని వెనకాల దాగున్న మన తత్వం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ తత్వంలో మనం ఉండడం అవసరమా, మనల్కి మనకు ఒక క్వశ్చన్ వేసుకోండి, ఈ తత్వం మనకి మనకు మంచిదేనా, ఎదుటి వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉందనుకోండి, ఓకే వీళ్ళు చెప్పేదంతా తప్పు, వీళ్ళంతా ఇది చేస్తున్నారు, అది మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు, అది తప్పించుకోవడానికని ఇంకేమేమో మాట్లాడుతున్నారు అన్న పాయింట్ వచ్చింది అనుకోండి, ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం వెనకాల ఎందుకు అలా ఆలోచిస్తున్నాం, వాళ్ళు మోసం చేస్తారంటే అదే కనబడుతుంది కదా, అందుకే వాళ్ళ నాకు తెలుసు వాళ్ళు మోసం చేస్తున్నారు అని. సో వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తామో, నాకు ఈ ఫీలింగ్ వచ్చింది, మీరు చేస్తున్నారో లేదో నాకు తెలీదు, కానీ నాకు ఈ ఫీలింగ్ వచ్చింది, ఈ ఫీలింగ్ ప్రకారంగానే నేను మీతో ఏం మాట్లాడినా మాట్లాడతాను, సో అందుకనే మాటలు ఎందుకు, నాకు ఈ ఫీలింగ్ పోయేదాకా నాకు ఈ టైం కావాలి అని ఒక క్లారిటీగా, అంటే కామన్ గ్రౌండ్ తోని మనం ఎవరో మాట్లాడం, మనకు అసలు ఇంట్రెస్ట్ లేదు కామన్ గ్రౌండ్ తో మాట్లాడడం, మనం డిసైడ్ చేసేసుకుంటాం, మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది, ఒక అనుమానం వస్తుంది, దాని వెనకాల ఒక ఇమోషన్ వస్తుంది, దాన్ని ఆలోచించి మన పాటికి మనం దాన్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఆ తాడును పట్టుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కామన్ గ్రౌండ్ లో పెట్టి అందరినీ కూర్చోబెట్టి, ఆ పరిస్థితికి సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇంతవరకే నేను నమ్మగలుగుతాను, ఇంతకు మించి నేను నమ్మలేకపోతున్నాను, మీరు దాన్ని తప్పుగా అనుకోండి, ఒప్పుగా అనుకోండి, ఎలా అయినా అనుకోండి, నా పరిస్థితి నేను నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పేటప్పుడు కూడా నిజాయితీ ఉండాలి, చెప్పేటప్పుడు అవును ఇదేదో క్లాస్లో విన్నాం కదా బాగుంది చెప్పి చూద్దాం, చెప్పాం మేడం కానీ మళ్ళీ సెట్ అవ్వలేదు మేడం, వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు, అప్పచెప్పాము ఆ స్కూల్లో. ఓకే, ఇట్స్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్, మనం కరెక్ట్గా అర్థం కావాలి మన లోపల ఎంత నిజాయితీ ఉందో ఫస్ట్ మనకు తెలియాలి. నన్ను నేను అందరినీ మార్చడం అన్న పాయింట్ కాకుండా ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను ఎంత మార్చుకుంటానో నా లోపల వాళ్ళ తత్వం ఎక్కడైతే ఉందో ఆ తత్వం ఆటోమేటిక్గా మారిపోతుంది, ఎందుకంటే నన్ను నేను మార్చుకుంటున్నాను కాబట్టి నాలో ఉన్న తత్వాలన్నీ కూడా మారుతున్నాయి, నాలో తత్వాలన్నీ మారినప్పుడు నా ఎదురు ఉన్న రూపాల్లో ఉన్న ప్రవర్తన కూడా మారిపోతుంది, లేదా రూపమే మారిపోవచ్చు మనకు తెలియదు, రైట్? వీ హ్యావ్ టు మన వచ్చింది ఏంటి, మన జన్మ తీసుకున్నప్పుడు మన జన్మ చక్కగా సార్థకంగా వెళ్ళాలి అన్నప్పుడు మనం చేయాల్సిందల్లా నన్ను నేను క్లియర్ చేసుకుంటాను, ఎంత ప్యూరిటీలో ఉంచుతాను అంటే, నన్ను నేను ఎంత ప్రక్షాళన చేసుకుంటాను అంటే, ఇంకా క్లియర్ చేసుకోవడానికి ఇంకేమీ మిగలకూడదు, అలా క్లియర్ చేసుకుంటాను. ఓకే, ఇవన్నీ ఆలోచించాలి. నెక్స్ట్,
ఒక్క విషయం మనం ఎప్పుడు గుర్తుండాలి, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనకి ఎన్నైతే ఆలోచనలు, ఎన్నైతే ఈ ఇమోషన్స్ కానీ ఈ కండిషనింగ్ కండిషనింగ్ సిస్టమ్ ఏదైతే మనకు ఉందో, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడో ఏదో టైంలో ఏదో బాధ తగిలి, ఏదో దెబ్బ తగిలి, లేకపోతే ఏదో ఆలోచన వల్ల మనకు మనస్పర్ధలు వచ్చి, వీటన్నిటి పైన కూడా కొన్ని మన థాట్స్ మనకు క్రియేట్ అయిండొచ్చు. కానీ అప్పుడెప్పుడో అది ఏదో క్రియేట్ అయింది కదా అని ప్రతిసారి మనం ఆ థాట్ ని డిసైడ్, దాన్ని సొల్యూషన్ గా పెట్టేసి, ప్రతిసారి ఆ పరిస్థితి వచ్చిన ప్రతిసారి మనం అదే సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకున్నాం. మనం ఆ ఆలోచన వెనక చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ఆలోచన నుంచి బయటికి రావాలి అంటే ఆ పాస్ట్ ని అక్కడిదక్కడే క్లియర్ చేసి దాన్ని వదిలేయాలి. దాన్ని మళ్ళీ అయితే ఆ భావాలతో మళ్ళీ మన సైలెన్స్ లో మళ్ళీ జీవించేసి దాన్ని, ఆలోచన మారేంత వరకు దాన్ని జీవించాలి. ఓకే, ఒక్కొక్కసారి మీకే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏడుస్తున్నారు, ఏదో పాయింట్ కి ఏడుపు వచ్చింది, బాధ అనిపించింది, ఏడుస్తున్నారు, ఏడుస్తూనే ఉన్నారు, కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు. అబ్బాయి ఎన్ని జన్మలైనా కానీ ఈ పాయింట్ ఏడుపు పోవట్లేదు, ఏడుపు వస్తూనే ఉంది, వస్తూనే ఉంది, వస్తుంది, ఏడుస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు అనిపిస్తుంది, మీకే థాట్ వస్తుంది, నేను ఏడవడమే తప్ప వాళ్ళలో మార్పు రావట్లేదు అని అనిపిస్తుంది. ఫస్ట్ ఈ థాట్ వస్తుంది. దాని తర్వాత ఎవరిలో మార్పు వచ్చి లాభం ఏంటలేదు, వీళ్ళ గురించి నేను ఏడవడం దండగా అని ఒక థాట్ వస్తుంది. వాళ్ళలో ఎలాగో ఏం మార్పు రాదు, మార్పు రాని వాళ్ళ కోసం నేను ఏడవడం ఎందుకు, నేను బాధపడడం ఎందుకు అని వస్తుంది. సరే వీళ్ళ గురించి అయితే నేను బాధపడను, వాళ్ళు ఎవరు ఎట్లా పోతారో నాకు అనవసరం, నేను మాత్రం బాధపడను, నేను మాత్రం సింపుల్ గా సిల్వి వెళ్తాను, ఓకే అన్న పాయింట్కి వస్తాం. అంటే వీళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల అదా జరిగింది అని చెప్తూ 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 లాస్ట్ కి ఎక్కడ వచ్చాం, నాకెవరితో సంబంధం లేదు, ఫస్ట్ నా ఆరోగ్యం నేను చూసుకుంటాను అన్న స్టేజ్కి వచ్చేసాం. ఆలోచన చూడండి, మనం ఒక విషయాన్ని మళ్ళీ 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 దాన్ని జీవిస్తున్నప్పుడు ఏదో ఒక స్టేజ్ కి, ఏదో ఒక టైంకి దాని మార్పు అనేది ఎక్కడో వస్తుంది. కానీ మనకు ఆ పూట మార్పు రావాలి అంటే కూర్చొని దాని మీదే మనం గమనించాలి. దాన్ని అది కంప్లీట్ అయ్యేదాకా మన సైలెన్స్ లో మనం ఉండాలి. మనం ఎవరిని చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, మన లోపలికే ఉండాలి. కళ్ళు బయటికి చూస్తే బయట ఉన్నదంతా కనపడుతున్నాయి, కళ్ళు లోపలికి చూస్తే మన లోపల ఉన్నది మనకు కనపడుతుంది. ఆ సిచ్యువేషన్, బయట జరిగిన సిచ్యువేషన్ మనకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కళ్ళు మూసుకొని ఆ సిచ్యువేషన్ గురించి తలుచుకుంటూ కంటెంప్లేషన్ డీప్ గా మనలో మనం రీసెర్చ్ చేసుకోవడం మొదలు పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరు కనపడట్లేదు, మన లోపల మనమే కనపడడం మొదలు పెడతాం. అదేదో మనలాగే అనిపిస్తుంది. నేను వెంటనే ఒక థాట్ వచ్చేస్తుంది, నేనే అయితే ఎట్లా ఉంటుంది, నేను అలా చేస్తే ఎలా ఉంటుంది, నేను అలా ఉంటే ఇలా ఉంటుంది, చి నేనైతే అలా ఉండను. ఓకే, ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే కాన్షియస్ గా మన ఆలోచనలో చేంజ్ వస్తుంది. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే, దీనికి ఒక సాధనం ఏం పెట్టుకోవాలి అంటే, మన శ్వాసని సాధనంగా పెట్టుకోవాలి. మన ఆలోచనని, భావాల్ని మనం ప్యూరిఫికేషన్ చెయ్యాలి అంటే మన శ్వాస అనే టూల్తో మనం చెయ్యాలి. శ్వాసను మాత్రం మర్చిపోకుండా, శ్వాసతోని కనెక్షన్ లేకుండా మీరు ఎంత ఆలోచించినా ఆలోచనలు అలాగే ఉంటాయి, కానీ దానిలో ప్రక్షాళన మాత్రం జరగదు. శ్వాస ఎలా, పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఇలా ఈ సిస్టమ్ లో ఉండి బయట పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి గురించి ఆలోచించండి. ఆ పరిస్థితికి ఆ గాలి ఇవ్వండి. ఆ గాలి ఊది పీల్చి వదిలినప్పుడు అంతా ఆ గాలిలో ఉన్న ఫోర్స్ కి, ఆ ఆలోచనలో పట్టిన మైల మురికి ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా వదిలిపోతుంది. వదిలిపోయి ఒక క్లారిటీ ఈజీగా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ యు క్లియర్ యువర్ ఎమోషన్స్. మన భావాల నుంచి ఫస్ట్ మనం భావాలు ఉన్న ఎన్ని భావాలు ఉన్నాయో ఆ భావాలని డిశ్చార్జ్ చేస్తే, దాని తర్వాత అవతల ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరితో మన కనెక్టివిటీ ఉంటుంది. కానీ ఆ రిజిడిటీ అనేది ఉండదు, బంధించిన ఫీలింగ్ మాత్రం ఉండదు. ఓకే, వాళ్ళు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఫస్ట్ కోపంగా రాని ఎలా అన్నా రాని, కానీ వాళ్ళు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నాదే వాళ్ళది వాళ్ళదే అన్న పాయింట్ వస్తుంది. ఓకే, సో జ్ఞానంగా శ్వాస ద్వారా మనం ఎప్పుడైతే ఆ పాయింట్ తీసుకొచ్చామో అప్పుడు నా కర్మలు నావి అంటే నా పాఠాలు నావి, వాళ్ళ పాఠాలు వాళ్ళవి అనేది వచ్చేస్తుంది. రైట్, యూ కెన్ చెక్ మనల్ని, మన ఆలోచనని ఎప్పుడు కూడా మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు, అంటే మొత్తం కంప్లీట్ గా జీరో స్టేట్ కి వెళ్ళేంత వరకు మన ఆలోచనని మనం రీచెక్ చేస్తూనే ఉండాలి.
ఎవ్రీ డే అదొక హోంవర్క్ పెట్టుకోండి. ఆల్రెడీ 28 డేస్ ని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అన్న గ్రాటిట్యూడ్ దీంట్లో సిరీస్ లో మీరు కొన్ని హోంవర్క్ తీసుకున్నారు. అలాగే ఇందులో కూడా మీ హోంవర్క్ ఎలా ఉండాలి అంటే, నా ఆలోచనలు ఏంటి ఈ రోజు, నాకు అనిపించిన వచ్చిన 3 ముఖ్యమైన ఆలోచనలు లేదా ఒక 5 ముఖ్యమైన ఆలోచనలు లిస్ట్ అవుట్ చేయండి. ఈ ఆలోచన వెనకాల భావన ఏంటి, ఆ భావన వెనకాల నా తత్వం ఏంటి, అది నాకు కావాలా వద్దా, డైలీ చెక్కింగ్ చేసుకోవాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా మన ధ్యాస అంతా వాళ్ళు మారారా, వీళ్ళు మారారా, వీళ్ళు ఇలా చేశారా, వాళ్ళు అలా చేశారా, అంత డైవర్షన్స్ మన మైండ్ కి అవసరం లేదు. మనం అంత ఆలోచించలేం. స్ట్రెస్ అయిపోతుంది, టెన్షన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హాస్పిటల్లో డాక్టర్కి పెద్ద బిల్లు వస్తుంది. ఓకే, సో అలాగే ఇవన్నీ అవసరం లేకుండా మనం సింపుల్ గా మన లోపలికి మనకు వెళ్ళి మనం ఫస్ట్ దానిలో ఉన్న భావాల్ని డిశ్చార్జ్ చేసి ఆ ఆలోచనల్ని కూడా తీసేస్తే టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు, ఇరిటేషన్ లేదు, బీపీ లేదు, డాక్టర్ బిల్ లేదు, సింపుల్ గా వెళ్ళిపోతుంటాం. ఓకే, ఎంత వీలైతే అంత మనం కామ్గా మన లోపల ఏంటి అన్నది మనం క్లియర్ చేసుకుంటూ ఉంటే దానికి శ్వాసకి మించిన అద్భుతమైన సాధనం ఇంకొకటి లేదు. మనల్ని మనం మన ఇమోషన్స్, మన భావాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికి మన శ్వాసకున్న పవర్ ఇంకేది ఉండదు. ఎందుకంటే ఎయిర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్ అంటేనే ఒక డైనమిక్ ఎలిమెంట్. అది మనం మామూలుగా చూడండి, కార్నర్ కార్నర్ లో ఎక్కడన్నా దుమ్ము ఏదైనా బాగా పట్టి ఉందనుకోండి, మనం తుడుస్తున్నప్పుడు కూడా జనరల్గా ఏం చేస్తాం, బట్టతో ఎంత తుడిచినా ఒకసారి అంటాం, రైట్? ఎందుకంటున్నాము, ఆ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమి ఉన్నాయో అవి కూడా వెళ్ళిపోతాయని, రైట్? సో అందుకనే ఆ మన తత్వాలకి అంత పవర్ ఉంది. ఇవన్నీ మహాతత్వాలు, అది నీరు కానీ, భూమి కానీ, గాలి కానీ, నిప్పు కానీ, ఏదైనా కానీ ఇవన్నీ మహాతత్వాలు అన్నారు. ఈ మహాతత్వాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. మన శరీరంలో ఆవేశం, ఆక్రోశం, ఆందోళన ఇవన్నీ వచ్చాయంటే ఫైర్ ఎలిమెంట్ ఎక్కువైంది అని అర్థం. ఓకే, మనకి ఎప్పుడైనా కానీ బాగా ఒక ఇమోషన్స్ బాగా ఎక్కువగా ఏడుపొచ్చేస్తుంది, ఎక్కువగా బాధ అనిపిస్తుంది, ఎక్కువగా మనస్ఫూర్తిగా మనసులోంచి కోపం అనేది వస్తుంది, ఈ బాధ అంటే దుఃఖం, దుఃఖం కానీ ఆనందం కానీ ప్రేమ కానీ వస్తుంది అంటే జనరలీ ఇట్ ఈస్ అ వాటర్ ఎలిమెంట్. ఓకే, నీళ్లతో సంబంధించింది. బాగా దుఃఖం అనిపించింది అంటే ఏడ్చేస్తాం, ఎక్కువైపోయింది వాటర్, ఎక్కువైపోయింది అది కొంచెం రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి వాటర్ కొంచెం డిశ్చార్జ్ అవ్వాలి అంటే ఆ ఎలిమెంట్ మనకు లోపల బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనకు ఒక సిచ్యువేషన్ కావాలి, సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాం వెళ్ళిపోయింది. కోపం బాగా ఉంది అంటే ఫైర్ ఎలిమెంట్ విపరీతంగా ఉంది, అది ఎలా బయటికి తీయాలంటే ఏం చేయాలంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాం, సిచ్యువేషన్ వచ్చింది, కోపం వచ్చింది, అందరిని నర్చేసాం. ఓకే, ఇలా బయట పంపించకుండా మనలోనే దాన్ని సెటిల్ చేయాలి. ఆ కెపాసిటీ మనకి ఈ శ్వాస ద్వారా మనకు వస్తుంది, మన లోపలే అన్ని సెటిల్ చేయడం. ఓకే, ఎప్పుడైనా భయంకరంగా కోపంగా ఉంది అంటే మీరు చక్కగా ఒక కార్నర్కి వెళ్ళి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ఒక నీళ్ళలో దూకేయండి. బాగా భయంకరమైన కోపం వచ్చింది, తట్టుకోలేంత కోపం వచ్చిందంటే నీళ్ళలో దూకేయండి. ఆ నీళ్ళలో కూర్చుని హ్యాపీగా పీల్చిన వెంటనే వదలండి, వదిలిన వెంటనే పీల్చండి. ఈ ఒక్క టెక్నిక్ చేయండి. 15-20 మినిట్స్ అసలు కూర్చోలేరు, అసలు కళ్ళు మూసుకోవాలనిపించదు, మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చేసి వాళ్ళు ఎవరినో ఒకటి అనేయాలి, నేను అనేయాలన్న ఫోర్స్ ఎక్కువ వస్తుంది అంటే లోపల ఫోర్స్ అంత ఉంది, బయటకు అనేయాలన్న ఫోర్స్ ఉంది. అక్కడే లోపల ఉండి అన్ని చేయండి. నెమ్మదిగా వాటర్లో కలిసిపోయి లోపల చల్లబడిపోయి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ వస్తుంది. అంటే ఇమోషన్స్ అన్ని డిశ్చార్జ్ అయిపోయాయి, ఆలోచనలు మామూలుగా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆలోచనని బయట వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, దానిలో ఇమోషన్ లేదు కాబట్టి దీనికి వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. వాళ్ళు ఫీల్ అవ్వకుండా మీరు చెప్పాల్సింది ఫీలింగ్తో లేకుండా మీరు చెప్పడం కూడా జరుగుతుంది, వాళ్ళు ఫీల్ అవ్వకుండా వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. సొల్యూషన్ అనేది వస్తుంది. ఇమోషన్స్ ఎప్పుడు కూడా డిశ్చార్జ్ చేయాలి. పాజిటివ్ పొలారిటీ థాట్స్ ఎక్కువ పెట్టుకోవాలి మనం. మనం దానికి ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన మనం మ్యాచ్ చేయాలి అంటే అది కూడా పాజిటివ్ గానే ఉండాలి. ఎంత వీలైతే అంత పాజిటివిటీలో ఉంటే మనకు ఒక విషయం మనకు నచ్చినట్టు జరగాలి అంటే ఆ విషయం గురించి అన్ని విధాలుగా పాజిటివిటీనే ఆలోచించాలి. ఎవరు ఏం చేసినా అబ్బాయి ఎంత అద్భుతంగా పాజిటివ్ గా చేశారు కదా అని అనుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా ఫ్యామిలీలో గొడవ వచ్చింది అనుకోండి,
ఓకే మేము చాలా బాధపడ్డాము, చాలా కంగారు పడ్డాము, చాలా ఇదైంది. పిల్ల అందరూ వెళ్ళి పెళ్ళి అయ్యి వచ్చిన దగ్గర నుంచి అత్తగారు వాళ్ళు సతాయించడమే సరిపోతుంది ఇవన్నీ అన్న ఫీలింగ్ అనుకున్నారు అనుకోండి, అబ్బా నేను అసలు వీళ్ళ ఇంత పెద్ద ఫ్యామిలీలో ఇంత పెద్ద ఇన్ని మైండ్స్ తో నేను ఉండగలనా లేదా అని చెప్పి నన్ను టెస్ట్ పెట్టినట్టుంది ఇవన్నీ అని పాజిటివ్ గా ఆలోచించారనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. కష్టమై ఉండొచ్చు, ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే మన కండిషనింగ్ తగ్గాలి కదా, మన కండిషనింగ్ విరగాలి కాబట్టి అది ఇబ్బందిగా అనిపిస్తుంది, అలా ఆలోచించలేము అనిపిస్తుంది. కానీ నిజంగా మన కండిషనింగ్ అన్ని పక్కన పెడితే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎప్పుడైతే అలా పాజిటివ్ థాట్ తో ఆలోచించారో ప్రతి రాంగ్ సిచ్యువేషన్ కూడా మీకు పాజిటివ్ గానే తయారవుతుంది. వాళ్ళ అవతల వాళ్ళ నుంచి మీకు ఇంకేది రాదు, ప్రతిది కూడా మన ప్రతిబింబమే. మన లోపల ఎలా ఉన్నామో ఎదురున్న మనిషి అదే ప్రొజెక్ట్ చేస్తాడు, ఆ తత్వాన్ని ఆ క్వాలిటీనే ప్రొజెక్ట్ చేస్తుంటాడు. సో దాన్ని మనం గుర్తించాలి, సెల్ఫ్ ని సెల్ఫ్ అనేది అంటే మన తత్వం యాక్చువల్ గా ఏదైతే ఉందో ఈ కండిషనింగ్ కి అంత, ఈ కండిషనింగ్ ఏదైతే ఉందో ఈగో స్టేట్ అని మనం ఏదైతే అంటున్నామో వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. సో మన ఆలోచనలు కూడా అన్నిటికీ అతీతంగా ఉండాలి. ఫిజికల్ లెవెల్ నుంచి మాత్రమే ఆలోచించడం కాదు, ఒక ఆలోచన బేసిస్ మీద దానిపైన ఒక ఎస్ దెర్ ఇస్ ఐఎమ్ గెటింగ్ టెన్షన్ వెన్ ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ స్పీచ్ ఆన్ దిస్. వై ఆర్ యూ ఫీలింగ్ టెన్షన్? ఓకే, సింపుల్ రెమెడీస్. ఓకే, సింపుల్ రెమెడీస్ ఇస్ ఆల్వేస్ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ఓకే, మనం కామ్ గా అయినా సరే సహజంగా శ్వాస ఏదైతే ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెవులు మూసుకున్నాం అనుకోండి, ఓకే, యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. ఓకే, యా, ఇట్స్ వెరీ టఫ్. ఐ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ రామోహన్ గారు. ఓకే, సో ఎప్పుడైతే ఆ శ్వాస సౌండ్ ఏదైతే ఉందో అది మీ మెమరీలో ఉండిపోయింది, ప్రతిసారి చెవులు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ శ్వాస సౌండ్ ఎలా ఉంటుంది అంటే మీ మెమరీలో ఆల్రెడీ అది ఉండిపోయింది. నౌ సిట్ ఇన్ యువర్ ఓన్ సైలెన్స్, కామ్ గా కూర్చుని సహజంగా ఏదైతే శ్వాస వెళ్తూ వస్తూ ఉన్నారో దాన్ని గమనించండి. ఓకే, దానిపైనే మీ ధ్యాస ఉంచండి, ఆ సౌండ్ పైనే మీ ధ్యాస ఉంచండి. కాసేపు ఒక 15 మినిట్స్ మీ ఫోకస్ అంతా దాని మీదే ఉంచండి. మీ శ్వాసకు తెలుసు మీ లోపల ఏ టాపిక్ ని, ఏ ఆలోచనని ఎలా కట్ చేయాలో మీ శ్వాసకు తెలుసు, దట్ విల్ గైడ్ యూ. ఓకే, మీరు ముందుగానే అబ్బాయి ఈ టెన్షన్ వచ్చేస్తుంది నేను కాసేపు సైలెన్స్ లో ఉంటాను, ఎప్పుడైనా మనం మామూలుగా కూడా అనుకుంటాం ఏదైనా బాగా టెన్షన్ గా ఉంది, స్ట్రెస్ గా ఉంది, వరిగా ఉంది అంటే కొంచెం సైలెన్స్ లో ఉండాలని మనం అనుకుంటాం. నా సైలెన్స్ లో ఉన్నప్పుడు యూజ్ దిస్ టెక్నిక్. ఓకే, యూజ్ దిస్ టెక్నిక్ ఆఫ్ లిస్నింగ్ టు ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. మన శ్వాస యొక్క సౌండ్ మీదే మనం ధ్యాస ఎప్పుడైతే పెట్టామో 15-20 మినిట్స్, మనకు తెలియకుండా ఇబ్బంది అనిపించవచ్చు, బయట నుంచి డిస్ట్రాక్షన్స్ జరగవచ్చు, మనం కళ్ళు తెరవాలనిపించవచ్చు, ఏదన్నా జరగవచ్చు. కానీ మనం అదే సిస్టంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కాసేపు అయిన తర్వాత లోపల ఉన్న ఇమోషన్స్ కానీ థాట్స్ కానీ అన్ని నలిఫై అయిపోయి కొత్త రియలైజేషన్ మీకు ఓపెన్ అవుతుంది. దాని కనెక్టివిటీ ఏదున్నా అన్ని క్లియర్ అయ్యి మీకు రియలైజేషన్ ఎంత బాగా ఓపెన్ అవుతుంది అంటే మీరు చెప్పాల్సిన కూడా అవసరం లేదు, అది ఆటోమేటిక్ అక్కడ మేనిఫెస్టేషన్ లో జరుగుతూ ఉంటుంది. ఓకే, మా అమ్మ నాన్న కూడా ఈ టాక్స్ వింటే బాగుండేది డే బై డే. ఓకే, ఏం చేద్దామంటే అందరూ టాక్స్ వినాలంటే ఈ టాక్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కటి అందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే, సో ఎప్పుడైనా కానీ సెల్ఫ్ అనేది, స్వయం అనేది ఒక స్టిల్నెస్. ఆ స్టిల్నెస్, ఆ స్థిరత్వం ఏదైతే ఉందో, స్థిరము అస్థిరము, రైట్? అస్థిరము ఉంది అంటే అస్థిరత్వంగా ఉన్నా, అస్థిరంగా ఉన్నాము అంటే ఏంటి, మనకి ఎన్నో ఆలోచనలు, ఆలోచనలకు అన్నిటికీ ఇమోషన్స్ యాడ్ అయిపోయి. స్థిరంగా ఉన్నాము అంటే ఆలోచన ఉంది కానీ దానికి ఏ భావన లేదు. గాలి కదిలిస్తుంది, నీళ్లు కదిలిస్తాయి, నిప్పు కదిలిస్తుంది, కానీ స్థిరత్వం భూమితత్వం లాంటిది, అది అక్కడే ఉంటుంది, కదలదు. ఎన్ని తుఫాన్లు వచ్చి వెళ్ళిపోయినా అది మాత్రం కదలదు. ఓకే, ఆ స్టేట్ ని మనం తెచ్చుకోవాలి. ఆ సెల్ఫ్ అనేది స్వయం యాక్చువల్ గా ఏదైతే ఉందో ఫ్రీడమ్ తో, అంటే ఏ కండిషనింగ్ లేని తత్వం మనది. యాక్చువల్లీ వీఆర్ దట్, మనమంతా కూడా ఒక స్థిరంగా ఉండే స్థిరత్వ తత్వంలోంచి ఉన్నవాళ్ళమే. కానీ
మనకి ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయి వేవరింగ్ ఎక్కువైపోయింది, ఎందుకంటే మైండ్కి కండిషనింగ్ ఎక్కువైపోయింది కాబట్టి. ఓకే, ఐమ్ ఆల్రెడీ షేరింగ్. థ్యాంక్ యూ మనోహరి, ఐ హవ్ సీన్ దాట్. థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే మనం మొత్తం ఆ స్థిరత్వంలో ఎప్పుడైతే ఉంటామో, ఎలాంటి స్ట్రామ్స్ కూడా మనల్ని ఏం చేయలేవు. ఏది వచ్చినా సరే మనం కదలకుండా ఉంటాము. మనం సింపుల్ మైండ్ థాట్ చూడండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, చిన్నపిల్లలకి ఏదైనా అయిందనుకోండి, అయ్యో ఇంత అవుతుంది కదా, ఇంత అయిపోయి ఏంటి ఇలా అయిపోయింది అని అనుకుంటాం. చిన్న వయసు వాళ్ళు చనిపోయి, సుశాంత్ సింగ్ 35 ఇయర్స్ చనిపోయాడు, అదో పెద్ద గోల. 60 ఇయర్స్ 70 ఇయర్స్ పై చనిపోయారు అనుకోండి, వయసు అయిపోయింది చనిపోయారు. రిషి కపూర్ చనిపోయాడు, ఎవరేం ఫీల్ అయ్యారు, ఎవరేం ఫీల్ అవ్వలేదు. అంత డీప్ గా ఎవరు ఫీల్ అవ్వలేదు. సుశాంత్ సింగ్ కోసం ఫీల్ అయినంత ఈ విధంగా ఎవరు ఫీల్ అవ్వలేదు. మన మైండ్ సెట్ అన్ని మన మైండ్ లోనే ఉన్నాయి, మన కండిషనింగ్ లోనే ఉన్నాయి. ఈ వయసు వాళ్ళు పోతే పర్వాలేదు, పోవచ్చు, కానీ ఈ వయసులో వాళ్ళు పోకూడదు. చావు అనేది వయసును చూసి రాదు, అది మనకు కూడా తెలుసు. కానీ ఆ స్థిరత్వాన్ని మనం కోల్పోయినప్పుడు అంతా ఇంకేవేవో కనపడుతుంటాయి మన ఆలోచనలు, ఇంకా వేరే కండిషనింగ్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. కనపడి మనం ఆ కండిషనింగ్ బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సెల్ఫ్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ అనగానే స్వయం అంటేనే అక్కడ ఆలోచనలు లేవు, భావాలు లేవు, అనుభవాలు లేవు, ఏమీ లేవు, ఒక స్థిరత్వం మాత్రమే ఉంది. ఆ స్థిరత్వ తత్వాన్ని మనం ఎప్పుడు దాన్ని మాస్టరీ చేయాలి. ఏ మూమెంట్ కావాలంటే ఆ మూమెంట్, ఏ సిచ్యువేషన్ మన లైఫ్ లో వచ్చినా, ఆహా నా స్థిరత్వాన్ని కదిలించడానికి వచ్చావదా, నువ్వు ట్రై చేసుకో. ఛాలెంజింగ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఆల్వేస్ హ్యావ్ ఎ స్మైల్. వి ఆల్ హ్యావ్ బ్యూటిఫుల్ స్మైల్స్ ఆన్ అవర్ ఫేసెస్. మన అందరం అసలు నవ్వుతే అంత ఎంత చక్కగా ఉంటుందో. నవ్వు అనేది పలాన్ వాళ్ళకే వస్తుంది, అందరికీ రాదు అన్నది ఏమి ఉండదు. ప్రతి ఒక్కళ్ళ నవ్వుతే చాలా అందంగా ఉంటాం. మనల్ని మనం ఎప్పుడు అందంగానే కాదు మనం చూసుకోవాలి. ఏదో వచ్చి, ఎవరో వచ్చి, సిచ్యువేషన్స్ అని, థాట్స్ అని, ఇమోషన్స్ వచ్చి మన స్మైల్ని టచ్ చేస్తానంటే మనం ఎలా ఊరుకుంటాం? పుట్టలో వేలు పెడితే చీమే ఊరుకోదంట, అది కూడా కుడుతుంది. మనం ఎలా ఊరుకుంటాం? సో వీ షుడ్ మెయింటైన్ టు దట్, ఓహో నన్ను టెస్ట్ చేయడానికి వచ్చాయి, ఓకే ఫైన్ లెట్ ఇట్ కమ్, ఐ విల్ ప్రూవ్ దట్ ఇట్ ఇస్ ఫెయిల్డ్. ఓకే, ఎప్పుడు కూడా ఆ సెల్ఫ్ అనేది మన ఏదైతే భావాలు ఆలోచనలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం డిజాల్వ్ చేయాలి. మన మైండ్ మెకానిజం ఎలా ఉంటుందంటే, ప్లస్ ఆలోచనలు ఉంటాయి, మైనస్ ఆలోచనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మైనస్ ఆలోచనలు అన్నిటినీ ఫస్ట్ ప్లస్ చేయాలి, దాని తర్వాత ఆ ప్లస్ ఆలోచనలు కూడా డిలీట్ చేసేయాలి. అవసరం లేదు, ఆలోచనే వద్దు. ఏ ఆలోచన వచ్చినా, అరే ఇది ఎందుకు జరిగింది అని అంటే, ఐ డోంట్ వాంట్ టు నో అనుకోండి, నాకు తెలుసుకోవాలని లేదు అనుకోండి. ఇది ఇలా జరుగుతుంది, నాకు తెలుసుకోవాలని లేదు. అది అలా జరిగింది అంట కదా, నాకు తెలుసుకోవాలని లేదు. ఇది ఎందుకు ఇలా అయింది, నాకు తెలుసుకోవాలని లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, నాకు తెలుసుకోవాలని లేదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్. నాకు ఏది తెలుసుకోవాలని లేదు, నేను ఏది తెలుసుకోను, నా స్థిరత్వాన్ని కదిలించేది ఏది కూడా నాకు వద్దు. ఓకే, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఈజ్. మన స్వయాన్ని ఎప్పుడు ఆ స్థిరత్వం నుంచి కదలనీయకుండా మనం జాగ్రత్త పడాలి. మన మైండ్కి ఉన్నది ఒకే ఒక పని, మన లోపల మన తత్వం ఏదైతే ఉందో, ఆ సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో, అది స్థిరత్వాన్ని టచ్ చేయకుండా, అంటే ఆ స్థిరత్వం కదలకుండా ఉండే విధంగా చూసుకునే పనే ఆ మైండ్కి. అందుకే మైండ్కి ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు అనేవి ఉండకూడదు. ఉన్నాయంటే పాజిటివ్ ఆలోచనలే ఉండాలి. ఇమోషన్స్ ఉండకూడదు. ఇమోషన్స్ ఉన్నాయంటే గ్రాటిట్యూడ్, పాజిటివ్ ఇమోషన్సే ఉండాలి. రైట్, లాస్ట్ 3 డేస్ నుంచి మనం గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడాం. ప్రతి ఒక్కదానికి మీద గ్రాటిట్యూడ్ ఉండాలి. వీళ్ళు ఇంత ఘోరంగా నాతో బిహేవ్ చేశారు కాబట్టి నాలో ఎంత తట్టుకునే విధానం ఉందని నాకు తెలిసింది. ఇంకా తెలియాలి నాకు, ఇంకా నేను ఎంత తట్టుకోగలుగుతానో ట్రై చేస్తాను, చూడాలి అని అనుకోవాలి. వాళ్ళు అలా బిహేవ్ చేయకపోతే మీ స్టోరీ ఇలా రన్ అవ్వదు. కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సిందే. మీ స్టోరీ మీకు నచ్చినట్టుగా రన్ అవ్వడం కోసమని అందరూ దాని ప్రకారంగా బిహేవ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీకు తెలిసినా తెలియకపోయినా మీ లోపల ఆలోచన, ఆలోచన వెనకాల భావము, ఆ భావం వెనక తత్వము అంతా మీలోనే ఉంది. మీరు మీ స్టోరీ ఇలా ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు. మీరు ఎలా అయితే డిసైడ్ చేస్తున్నారో దాని లోపల ఎలా అయితే ఉందో ఆ రిఫ్లెక్షన్ అదే ఎదుటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసి మాట్లాడుతుంటారు, బిహేవ్ చేస్తూ ఉంటారు.
సో వాళ్ళు ఇలా చేశారు అన్నది వాళ్ళని అనడం కాదు, నాకు ఇలా కావాలి, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తేనే నాకు అది కావాల్సింది నాకు వస్తుంది కాబట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇట్స్ దట్ సింపుల్. లోపల మన ఉన్న స్థిరత్వం అనేది మాత్రం మారకూడదు. ఆ స్థిరత్వం ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకూడదు, రైట్? ఇవన్నీ కూడా మన ఫిజికల్ రియాలిటీలో మన సెల్ఫ్ అనేది కూడా ఒక డెస్టినేషన్. మనం ఎక్కడో చేరాలి, ఏదో చేరాలి. ఇప్పుడు ప్రతి అలా ఒక ఒక గట్టును చేరడానికని పైకి లేస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. అలా ఎంత పైకెత్తినా, ఎంత గట్టును తగులుకున్నా మళ్ళీ వెనక్కి ఆ సముద్రంలోకే వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటి, మనం ఎంత ఎగిరినా, ఎంత ఇది కావాలి అది కావాలని ఎంత అనుకున్నా చివరికి మన డెస్టినేషన్ మనమే. మనలోనే మనం కలిసిపోవాలి. మన నేను అంటే అది చిన్న పదం కాదు, రెండు అక్షరాల పదం ఉన్నంత చిన్నగా లేం మనం. వీఆర్ హ్యూజ్, వీఆర్ లిమిట్లెస్, వీఆర్ అన్లిమిటెడ్. స్వయం అనేది అన్లిమిటెడ్, అదొక అదొక అంతా వ్యాపించి ఉన్నది. ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. మన మహాతత్వాల్లో, ప్రతి తత్వంలో మనం ఉన్నాము. మన అణు అణువులో కూడా ఆ సెల్స్ లో ఎంత అయితే ఇంటెలిజెన్స్ ఉందో, ఎన్ని మెమరీస్ ఉన్నాయో, అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తే ఒక మహా జ్ఞాన భండారం అంది. ఓకే, సో ఇవన్నిటి నుంచి కూడా మనం వెళ్తున్నప్పుడు, ఇవన్నిటికీ భిన్నంగా మనం వెళ్తున్నప్పుడు, ఇట్స్ అబిలిటీ టు, ఇది మాస్టరీ అన్నమాట. మనల్ని మనం ఎంత మాస్టరీ చేసుకుంటాము, మన భావాల్ని ఎంత మనం గెలుస్తాము, మన ఆలోచనల్ని మనం ఎంత గెలుస్తాము, మన ప్రజెంట్ రియాలిటీని మనం ఎంత గెలుస్తాము. ఓకే, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. స్వయాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, స్వయం ఒకే విధంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఎందుకు ఇలా తయారైంది అంటే దాని వెనకాల ఒక స్టోరీ ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది బాగా రిజిడ్గా ఉన్నారనుకోండి, ఏం చేసినా ఏడుపు రాదు వాళ్ళకి. వాళ్ళని ఎంత తిట్టినా ఏడుపు రాదు, కొట్టినా ఏడుపు రాదు, ఏమీ రాదు వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు భావాల్ని ప్రదర్శించడానికి కూడా భయపడుతున్నారు. లోపల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఇది జరుగుతుంది. భావాల్ని ప్రజెంట్ చేస్తే కూడా నన్ను నాకేదో అన్యాయం జరుగుతుంది, నాకేదో ప్రాబ్లం వస్తుంది, ఏదో ఏదో జరుగుతుంది. అంటే నాకు భావాలు ఉన్నాయి అన్న సంగతి ఎవరికి తెలియకూడదు అన్న పాయింట్ కూడా ఒకటి ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళు బాగా రిజిడ్గా ఉంటారు, ఏం చేసినా వాళ్ళు కదలరు, స్ట్రైట్గా ఉంటారు అంతే. నవ్వు వచ్చినా నవ్వడం రాదు, ఏడుపు వచ్చినా ఏడపడం రాదు, అంటే ఐరన్ ఫేసెస్ అంటారు. అలా కొంతమంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ గతంలో ఒక షాక్ తగిలి అలా స్టిల్గా ఉండిపోయారు. అది పర్మనెంట్ స్థిరత్వం కాదు, అది బ్రేక్ అవుతుంది. అంటే నీళ్ళన్నీ గడ్డగట్టి ఐస్ లాగా అయిపోయాయి, కానీ కొంచెం వేడి తగిలితే, కొంచెం వెచ్చదనం తగిలితే అవన్నీ కరుగుతాయి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా, అలా కూడా కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎంతో ఫిజికల్ సఫరింగ్, అంటే శారీరకంగా ఎంతో సఫరింగ్, ఎంతో బాధలు అనుభవించి 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 వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న హెల్ప్ చేస్తామంటే చాలు అక్కడ నుంచి పారిపోతారు, అక్కడ ఉండరు ఇంక వాళ్ళు. అమ్మో మళ్ళీ ఫిజికల్ సఫరింగా, మళ్ళీ కష్టపడాలా, మళ్ళీ పని చేయాలా, అమ్మో నాకొద్దు. పని చేసి 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 వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇంకా నాకు పని చేసే ఓపిక లేదు అన్న స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ ఎందుకు అలా తయారైంది అంటే దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. మనం ప్రతి ఒక్కళ్ళ స్టోరీ మనకు తెలియదు, కానీ మనకు అర్థమైనంత వరకు వీళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ఓకే, ఇది అన్ని. ఒక పాయింట్ అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనకు ఒక ఆలోచన ఉంది, ఒక ఆలోచన వెనకాల ఒక భావం ఉంది, ఆ భావం వెనకాల ఒక తత్వం గైడ్ చేస్తుంది. వీటన్నిటి ప్రకారంగానే మన లోపల ఒక సిస్టమ్, మనం ఒక పరిస్థితిని క్రియేట్ చేసాం, దాని ప్రకారంగానే ప్రతి ఒక్కళ్ళు యాక్చువల్లీ బిహేవ్ చేస్తున్నారు. సో మనకు అనుకున్న ఆలోచన వాళ్ళకి తెలియకుండానే మనకు కన్వీనియంట్గా మన డెస్టినేషన్, అంటే మనం ఎటైతే వెళ్ళ, మన దారిలో మనం ఎలా అయితే మన జీవనానికి సాగించాలనుకుంటున్నామో దానికి అందరూ అలా ప్రవర్తించి బిహేవ్ హెల్ప్ చేస్తున్నారే తప్ప ఇంకేం చేయట్లేదు. అది ఎప్పుడైతే బిగ్ పిక్చర్ అర్థమవుతుందో, అంటే మొత్తం అందరినీ అన్ని కోణాల నుంచి మీరు ఒక విషయాన్ని ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో, ఎవరిని బ్లేమ్ చేయలేరు. తెలియకుండా అజ్ఞానంతో ఒక్కొక్కసారి కొంతమందిని బ్లేమ్ చేస్తాం, అది తప్పు. ఓకే, ఒకసారి తెలుసుకుంటే చాలు, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి.
ఓకే ఒకసారి ఫైనల్ గా తెలుసుకుంటాం. మనకు తెలియకుండానే ఎన్నోసార్లు తప్పులు తెలుసుకుంటూ ఉంటాం, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం, కానీ ఒకసారి ఏదో పాయింట్ లో మనకు స్ట్రైట్ గా తెలుస్తుంది, దాని తర్వాత అవి రిపీట్ అవ్వవు. ఓకే మన మొత్తం ప్రపంచమే మారిపోతుంది. ఎప్పుడైతే మనం ఇంకా రిపీట్ చెయ్యము అని అన్న పాయింట్ ఉంటుందో దాని ప్రకారంగా మన ప్రపంచమే మారిపోతుంది. ఆ ప్రపంచంలోకి మళ్ళీ పాత వాళ్ళు వచ్చినా కానీ మనకేం ఇబ్బంది అనిపించదు, బాగున్నారా బాగున్నారా అన్నట్టుగానే ఉంటుంది. ఓకే వి హ్యావ్ టు అండర్స్టాండ్ ఒక్కొక్క క్యారెక్టర్ మన జీవితంలో మనం ఎంతమందిని అయితే కలుస్తున్నాం, మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ, ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఒకలాగా ఉంది అంటే ఆ క్యారెక్టర్ అలా ఊరికేనే లేదు, దాని వెనకాల ఏదో స్టోరీ ఉంటుంది, ఏదో డీప్ అండర్స్టాండింగ్ ఏదో ఉంటుంది. మనకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకంటే మనం మన క్యారెక్టర్లో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు. మన క్యారెక్టరే మన క్యారెక్టరే మనకు సరిగా అర్థమైతే ప్రతి క్యారెక్టర్ అర్థమైపోతుంది. మన క్యారెక్టర్ మనకు అర్థం కావట్లేదు కాబట్టే ఒక క్యారెక్టర్ మనకు నచ్చుతుంది, ఒక క్యారెక్టర్ నచ్చట్లేదు, ఒక క్యారెక్టర్ అద్భుతం, ఒక క్యారెక్టర్ యూస్లెస్. ఇన్ని విధాలుగా మన ఆలోచనలు, మనలోనే ఎన్నో ఆలోచనలు, ఒకే చూపు, మనం చూసే విధానం మనమే చూస్తున్నాము, మన ఆలోచనల ప్రకారంగా చూస్తున్నాం, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కనపడుతున్నారు. ఓకే ఇవన్నీ కూడా మనం అర్థం కావాలి. నౌ హౌ డు వి గో బియాండ్ దిస్ ఈగో, ఈ ఈగోకి మించి అతీతంగా మనం ఎలా వెళ్ళగలుగుతాం? సింపుల్, విట్నెసింగ్, సాక్షిగా ప్రతి ఒక్క విషయాన్ని గమనించడం మాత్రమే. ఎప్పుడైతే మనం సాక్షిగా ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటామో దానికి అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయి, దాని కండిషనింగ్ ఎలా ఉంది, దాని ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, దానిలో ఉన్న ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ కూడా మన సైలెన్స్ లో గమనిస్తూ మనం ముందుకెళ్తామో ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. ఓకే రియలైజేషన్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ రివర్సల్. ఎప్పుడైతే ఏదైతే పాయింట్ రియలైజ్ అవుతామో ఫైనల్ గా, ఎన్నోసార్లు ఆ విషయం రియలైజ్ అయ్యుండొచ్చు కానీ ఎప్పుడైతే ఫైనల్ గా రియలైజ్ అవుతామో ఆ సిచ్యువేషన్ అక్కడ మారిపోతుంది. సిచ్యువేషనే మారిపోతుంది, సిచ్యువేషన్ ముందులాగా ఉండదు. ఓకే సో వీ హ్యావ్ టు ఆల్వేస్ మేక్ దట్ హ్యాపన్. సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా బెటర్గా, ఇంకా బెటర్గా, ఇంకా బెటర్గా చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్, చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కాదు, నా లోపల ఉన్న స్థిరము అస్థిరత్వము అనే సిచ్యువేషన్. నేను స్థిరంగా ఉన్నానా అస్థిరంగా ఉన్నానా, స్థిరంగా ఉండాలనుకుంటున్నానా అస్థిరత్వంగా ఉండాలనుకుంటున్నానా. స్థిరంగా ఉండాలనుకుంటే నన్ను అస్థిరంగా చేసే, డిస్టర్బెన్స్ చేసే ఏది కూడా నాకు అక్కర్లేదు. ఐ డు నాట్ వాంట్ టు నో, నాకు తెలుసుకోవాలని లేదు అన్న పాయింట్ పెట్టడమే. ఓకే పాయింట్ పెట్టి దాన్ని గమనిస్తూ ఏది ఎంత సౌండ్ వచ్చినా, ఒక ఒక పెద్ద చిరుతపులి కానీ పెద్ద మహాసింహం వచ్చి మన మీద మన దగ్గర అరుస్తూనే ఉన్నా, మన పనిలో మన ధ్యాసలో మనం లీనమై ఉంటే ఏది కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేదు. ఓకే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ లోపల, మన లోపల స్థిరత్వం అనేది ఎప్పుడు కూడా మనకు మారకూడదు. హ్యావ్ టు ఫాలో దట్. ఓకే ఎప్పుడు డైలీ మీరు కొంచెం సైలెన్స్లో కూర్చొని ఆ సహజంగా జరిగే శ్వాసని, కాకపోతే పీల్చిన శ్వాసకి వదిలే శ్వాసకి మధ్యలో బ్రేక్ లేకుండా శ్వాసని పీల్చిన వెంటనే వదలడం, వదిలిన వెంటనే పీల్చడం ఈ ప్రాక్టీస్ చేయండి. ఒక అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ చేయండి. మీరు డైలీ ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక 40 డేస్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మీ లైఫ్లో చేంజ్ ఏంటి అన్నది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరు ఎంత బాగా చేయగలుగుతారో, ఆ 40 మినిట్స్ మీరు ఎంత కంఫర్టబుల్గా ఎంత హ్యాపీగా చేయగలుగుతారో ఆటోమేటిక్గా క్లెన్జింగ్ ప్రాసెస్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ లిటిల్ ఈ చిన్న పాయింట్ నేను ఇవాళ మీకు షేర్ చేయాలనుకున్నాను. ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ యాజ్ యూజువల్గా మీరు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ పెట్టండి. అండ్ దెన్ మళ్ళీ టుమారో విత్ న్యూ టాపిక్ మళ్ళీ కలుద్దాం 9 o'clock. టిల్ దెన్ ఈరోజుకి గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.